ఇల్లు పేదల కన్నీళ్లు అనే ఈ స్లోగన్ తో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం కూడా పరిశీలన చేసాం ఎక్కడైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారో అవన్నీ కూడా పరిశీలన చేసాం ఈ రోజు ఈ పరిశీలనలో మాకు నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి వాస్తవాలన్నీ కూడా మాకు తెలుస్తా ఉన్నాయి నిజంగా అక్కడ కష్టం ఉందని తెలుసు కానీ ఇంత దౌర్భాగ్యంగా ఒక సాక్షాత్తు ఈ రోజు హౌసింగ్ బోర్డు చైర్మన్ గారు మా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఇన్చార్జ్ గా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇంత దౌర్భాగ్యంగా పేదల ఇల్లు కట్టుకునేటువంటి స్థలాల్ని ఇటువంటి స్థలాలను ఎంపిక చేసేదని ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు పొద్దున్న పరిశీలించాం కాపవరంలో కానీ అదేవిధంగా వేటలపాలెం కానీ పెద్ద బ్రహ్మదేవంలో కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వీకే రాయపురం నిజంగా మనుషులు అసలు ఈ దారి మార్గాలు కానీ ఈ వీళ్ళు సేకరించినటువంటి స్థలాలు కానీ ఈరోజు మా ఇన్ఛార్జ్ గారు ఛాలెంజ్కి స్వీకరించే దమ్మున్న మళ్ళీ మేము చెప్తున్నాం ఈ ఛాలెంజ్ని స్వీకరించే దమ్మున్న అధికారి ఎవరన్నా సరే ఇక్కడికి వచ్చి నిరూపిస్తే మేము ఆ మాటలకి మీ అందరం కూడా కార్యకర్తలుగా అందరం కూడా నాయకులు అందరం కూడా కట్టుబడి ఉన్నాం దమ్ముంటే రండి ఇక్కడ వాస్తవిక పరిస్థితులు మేము ముందుండి చూపిస్తాం కనీసం నడిచి రావడానికి కూడా దారి మార్గం వీలుగా లేనటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఇళ్ల నిర్మాణాన్ని మీరు ప్రజల తరపున చేపడతారు ప్రజలు చేపడతారని మీరు అనుకుంటా ఉన్నారు అంటే ప్రజల్ని ఆర్థికంగా మీరు వృద్ధిలోకి తీసుకురావాలనుకుంటున్నారా లేదా మీరు రాష్ట్రాన్ని ఎలాగా అప్పులు పాలన చేశాం కాబట్టి ఇక్కడ పేద ప్రజలను కూడా అప్పుల్లోకి నెట్టాలని చెప్పి ఇక్కడ నిజంగా ఇల్లు కట్టుకుంటే ఎంత వ్యయం అవుతుంది ఇక్కడికి మెటీరియల్ తీసుకురావాలంటే ఎంత వ్యయం అవుతుంది ఇవన్నీ కూడా మీరు ఆలోచించకుండా ఇటువంటి కేవలం ఏదో మీరు ఆర్థికంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులు అందరూ కూడా కుమ్మక్కై కేవలం మీరు ఆర్థికంగా బలపడడానికి మాత్రమే ఈరోజు ఈ భూసేకరణ చేసి పేదల పేర్లు చెప్పి మీరు కడుపు నింపుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పాపాన్ని మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రజలు మీకు ఖచ్చితంగా శిక్షణ అనుభవిస్తారు శిక్షణ విధిస్తారని మేము జనసేన పార్టీ తరఫున బలంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. జై జనసేన. పేదల కన్నీళ్లు అనే ఈ స్లోగన్తో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం కూడా పర్యటన చేసాం ఎక్కడైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారో అవన్నీ కూడా పరిశీలన చేసాం ఈ రోజు ఈ పరిశీలనలో మాకు నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి వాస్తవాలన్నీ కూడా మాకు తెలుస్తూ ఉన్నాయి నిజంగా అక్కడ కష్టం ఉందని తెలుసు కానీ ఇంత దౌర్భాగ్యంగా ఒక సాక్షాత్తు ఈరోజు హౌసింగ్ బోర్డు చైర్మన్ గారు మా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇంత దౌర్భాగ్యంగా పేదల ఇల్లు కట్టుకునేటువంటి స్థలాల్ని ఇటువంటి స్థలాలను ఎంపిక చేసేదని ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు పొద్దున్న పరిశీలించాం కాపవరంలో కానీ అదేవిధంగా వేటలపాలెం కానీ పెద్ద బ్రహ్మదేవంలో కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వీకే రాయపురం నిజంగా మనుషులు అసలు ఈ దారి మార్గాలు కానీ ఈ వీళ్ళు సేకరించినటువంటి స్థలాలు కానీ ఈరోజు మా ఇన్ఛార్జ్ గారు ఛాలెంజ్కి స్వీకరించే దమ్మున్న మళ్ళీ మేము చెప్తున్నాం ఈ ఛాలెంజ్ని స్వీకరించే దమ్మున్న అధికారి ఎవరన్నా సరే ఇక్కడికి వచ్చి నిరూపిస్తే మేము ఆ మాటలకి మీ అందరం కూడా కార్యకర్తలుగా అందరం కూడా నాయకులు అందరం కూడా కట్టుబడి ఉన్నాం దమ్ముంటే రండి ఇక్కడ వాస్తవిక పరిస్థితులు మేము ముందుండి చూపిస్తాం కనీసం నడిచి రావడానికి కూడా దారి మార్గం వీలుగా లేనటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఇళ్ల నిర్మాణాన్ని మీరు ప్రజల తరపున చేపడతారు ప్రజలు చేపడతారని మీరు అనుకుంటా ఉన్నారు అంటే ప్రజల్ని ఆర్థికంగా మీరు వృద్ధిలోకి తీసుకురావాలనుకుంటున్నారా లేదా మీరు రాష్ట్రాన్ని ఎలాగా అప్పులు పాలన చేశాం కాబట్టి ఇక్కడ పేద ప్రజలను కూడా అప్పుల్లోకి నెట్టాలని చెప్పి ఇక్కడ నిజంగా ఇల్లు కట్టుకుంటే ఎంత వ్యయం అవుతుంది ఇక్కడికి మెటీరియల్ తీసుకురావాలంటే ఎంత వ్యయం అవుతుంది ఇవన్నీ కూడా మీరు ఆలోచించకుండా ఇటువంటి కేవలం ఏదో మీరు ఆర్థికంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులు అందరూ కూడా కుమ్మక్కై కేవలం మీరు ఆర్థికంగా బలపడడానికి మాత్రమే ఈరోజు ఈ భూసేకరణ చేసి పేదల పేర్లు చెప్పి మీరు కడుపు నింపుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పాపాన్ని మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రజలు మీకు ఖచ్చితంగా శిక్షణ అనుభవిస్తారు శిక్షణ విధిస్తారని మేము జనసేన పార్టీ తరఫున బలంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. జై జనసేన.